మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న విశాఖ గర్జనకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి। ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అలాగే ప్రజా ప్రతినిధులు కూడా విశాఖకి చేరుకుంటున్న పరిస్థితి। ఈ దశలో మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి విడదల రజని ఉన్నారు। మేడం చూశారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలు వెళ్ళారు అట్లాగే ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు। ఎట్లా ఉంది విశాఖ గర్జనకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు ప్రజల సెంటిమెంట్ ఎట్లాగా మీకు కనిపిస్తుంది? జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే విశాఖ గర్జన అనే పేరుతో ఒక పిలుపునివ్వడం జరిగిందో మరి ఈ పిలుపు ద్వారా రేపు జరగబోయే ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను పూర్తి స్థాయిలో కూడా తెలియజేసే విధంగా ఉండబోతా ఉంది। ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళేమీ వీళ్ళని తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే ఇక్కడ మనోభావాలు చాలా వాళ్ళ చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి మనోభావాలు ఉన్నటువంటి వ్యక్తులు మరి ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఒక ఏదో ఒక డెకేడ్కో దీనికో కాదు ఒక రాకరాక వచ్చినటువంటి ఒక అవకాశం ఇది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసుకోవాలని ఏదైతే ఒక సెంటిమెంట్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారో మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ సెంటిమెంట్ని ఖచ్చితంగా రాకరాక వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము వదులుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా దీన్ని మేము అచీవ్ చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద ఎత్తునే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఏదైతే ఒక రేపు విశాఖ గర్జన అనే పేరుతో ఈ ఏదైతే ఈ గర్జన జరగబోతా ఉందో దీనికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మనోభావాల్ని వ్యక్తపరిచే విధంగా ఇదంతా కూడా గర్జన రేపు ఉండబోతా ఉంది అదే మనకు అర్థమవుతా ఉంది। ఓకే మేడం, ఈ మధ్య కొన్ని పత్రికల్లో కావచ్చు కొంత ప్రచారం జరుగుతుంది ఉత్తరాంధ్ర అభివృద్ధి మూడేళ్లలో జరగలేదని, వాస్తవానికి ఏ రకంగా అభివృద్ధి జరిగినట్టు మీరు భావిస్తున్నారు? ఏదైతే జరగలేదనేది మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ అవాస్తవాలు, అవాస్తవాల్ని ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఉత్తరాంధ్ర గురించి మనం ముందుగా మాట్లాడాల్సి వస్తే తొలి దశలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసము పునాది వేసింది ఆనాటి దివంగత నేత గౌరవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। మరి ఆ దివంగత నేత ఏదైతే ఒక పునాది రాయేశారో ఏదైతే మనకు ఋషికొండ 1-2-3 మనం అంటూ ఉన్నామో ప్రతి దాంట్లో కూడా వారి బెంచ్ మార్క్ అనేది కనబడుతూ ఉంటుంది। మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇది ఏదైతే వైఎస్ఆర్ గారు పునాది వేశారో దాన్ని మళ్ళా రీస్టార్ట్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు। ఎప్పుడైతే ఈ దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చారో ఈ బయట ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు వైజాగ్ వైపు చూస్తూ ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ ఉన్నాయి, ఉత్తరాంధ్రలో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసేందుకు చూస్తూ ఉన్నారు। కాబట్టి రీసెంట్గా కూడా తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఇక్కడ మొదలుపెట్టాయంటే ఈరోజు జగనన్న ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకము అలాగే జగనన్న ఈరోజు ఉత్తరాంధ్రని విశాఖని ఈరోజు డెవలప్మెంట్ ఫేజ్డ్ మేనర్గా ఏదైతే డెవలప్మెంట్ ఎలా అయితే ప్రోగ్రెస్ చేస్తున్నారో వాళ్లకు అనిపించినటువంటి ఒక గట్టి ట్రస్ట్ అనే చెప్పొచ్చు। కాబట్టి ఈ ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ రావటము మొదలయ్యాయి, ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఈ ఫేజ్ అనేది కంప్లీట్గా ఇంకా కంటిన్యూ అవుతుంది। అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు। కాబట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే మన జగనన్న ప్రభుత్వంలోనే ఇది జరుగుతూ ఉంది। అట్ ది సేమ్ టైం ఏంటంటే అప్పట్లోనే డాక్టర్ వైఎస్ఆర్ గారి టైంలోనే అన్ని చోట్ల ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ ఉండాలనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ విధంగానే అడుగులు వేశారు। మరి ఇప్పుడు మన జగనన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము చెప్పదగిందంటే మన వైద్య ఆరోగ్య రంగంలో తీసుకుందాము, రాష్ట్రంలో అన్ని చోట్ల మంచి మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నారు। అయితే దీంట్లో భాగంగానే ఏదైతే టెరిషరీ కేర్ నీడ్ మన రాష్ట్రంలో ఉందని ఏదైతే గ్రహించారో ఏదైతే స్టేట్ బైఫర్కేషన్ అయిపోయినాక మనకి నీడ్ని గుర్తించి దీనికోసము దాదాపు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నారు। సో కాబట్టి అంతెందుకు ఉత్తరాంధ్రనే తీసుకుందాము, ఇప్పుడు తీసుకున్నట్టయితే ఉత్తరాంధ్రలో ఇటు మనకి పాడేరు ఇప్పుడు కొత్తగా అనుకున్నది పార్వతీపురము అలాగే నర్సీపట్నము అలాగే విజయనగరం అంటే ఒక ఉత్తరాంధ్ర జిల్లాకి 4 మెడికల్ కాలేజెస్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు। కాబట్టి రాష్ట్ర వ్యాప్తంలో 17 మెడికల్ కాలేజెస్ ఈ విధంగా తీసుకుంటే డెవలప్మెంటు
కానీ ఏదైనా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఎక్కడ కూడా దీంట్లో మానిపులేషన్ ఏమీ లేదు కాబట్టి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మరోసారి నిరూపించుకుందాం కాబట్టి ఏవో ఒక బుర్దజల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు బుర్దజల్లే ప్రయత్నం రోజు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ప్రతి రోజు కూడా ప్రజలకు తెలుసు ఎందుకంటే మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వం గురించి ప్రజలకు తెలుసు అలాగే ఏదైతే ఇప్పుడు ఇవన్నీ ఒక వైపు ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని చక్కగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఫలాలు అందే విధంగా అలాగే సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అదే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉంటే దీని నుంచి ఒక డైవర్షన్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం చూసుకున్నాము ఉత్తరాంధ్రులు అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తూ ఉన్నారు అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తుంది టీడీపీ వాళ్ళే కదా ఇది ఎవరు ఇది నిజమే కదా దీన్ని ఇది ఎవరు కూడా దీన్ని కాదని అనలేరు అసలుకి ఎందుకంటే అమరావతి పేరుతో చేస్తుంది టీడీపీ వాళ్ళే అమరావతి పేరుతో చేస్తున్నారు అండ్ ఆయన ప్రయోజనాల కోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తూ ఉన్నారు ఇప్పుడు అమరావతి పేరుతో ఈ పాదయాత్రలో వాళ్ళు ఏదైతే విశాఖ మనము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మన జగన్ అని అంటున్నారో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే ఒక యాక్సెప్టెన్స్ చూపిస్తున్నారో మరి ఇదే ప్రాంతానికి అమరావతి పేరుతో ఈ పాదయాత్ర వీళ్ళు వస్తారు అంటే వీళ్ళు వద్దని వస్తారు ఇక్కడ ప్రజలేమో ప్రజల మనోభావాలేమో వీళ్ళకి కావాలి మేము బాగుపడతామనేది వీళ్ళ ఆలోచన మరి ఇదే ప్రాంతానికి వస్తే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టడమే కదా మరి కావాల్సుకొని ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల మనోభావాలని రెచ్చగొట్టడమే కదా ఇలా రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి ఎక్కడ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ జగనన్న ఏదైతే త్రీ క్యాపిటల్స్ డెసిషన్ తీసుకున్నాడో ఈ త్రీ క్యాపిటల్స్ వల్ల సమగ్ర అభివృద్ధి చెందుతుందనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇదే మా ప్రభుత్వ విధానం అయితే ఈ విధంగా మనం వెళ్తూ ఉంటే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు బాగుపడడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు ఒకవేళ ఇది కనుక ఈ చంద్రబాబు నాయుడు ఈ ఏవైతే ఈ ప్రాంత ప్రజలు బాగుపడడం ఇష్టం లేదు రేపు జగనన్న తీసుకున్నటువంటి ఆలోచన వల్ల ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రాంత ప్రజలు అలాగే రాయలసీమ ప్రాంత ప్రజలు బాగుపడతారు ఎప్పుడైతే బాగుపడతారో చంద్రబాబు నాయుడిని మర్చిపోతే వాళ్ళకి రాజకీయ ఉనికి కోల్పోతారు కాబట్టి ఇదంతా జరిగితే ఇక వాళ్లకు ఒక ఎగ్జిస్టెన్సీ డైలమ్మాలో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఇది జరగకూడదు దానికోసమే ఈ అమరావతి పేరుతో ఈ పాదయాత్ర చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదు చరిత్ర కూడా క్షమించదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రేపు ఎండొచ్చినా వానొచ్చినా ఉత్తరాంధ్ర ప్రజల సంకల్పం ముందు ఏది ఆగదు వాళ్ళ మనోభావాల్ని పూర్తి స్థాయిలో కూడా తెలియజేసే విధంగా ఈ విశాఖ గర్జన ఉండబోతుంది ఎంతోమంది మేధావులు ఎంతోమంది విద్యావంతులు ప్రతి ఒక్కరూ కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మద్దతు తెలియజేస్తూ ఉంది ఇది ఈరోజు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న విశాఖ గర్జన విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్తో పాటు అన్ని ప్రాంతాలు ఇటు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షను గుర్తిస్తూ అన్ని వర్గాలు కూడా పాల్గొంటాయి ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధిని ఓర్వలేక ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఉత్తరాంధ్ర ప్రధానంగా విశాఖ కేంద్రంగా రాజధాని సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఖాయం అని మంత్రి విడదల రజని మాటలు బట్టి మనకు అర్థమవుతుంది కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు సాక్షి టీవీ విశాఖపట్నం